ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. ఏదైతే అవిశ్వాసం అన్నారో అవిశ్వాసంలో విశ్వాసం లేదు అంటున్నారు ఆంధ్రప్రజలు. టీడీపీ కావాలనే ఎత్తుగడేసిందా లేదంటే బీజేపీ ముందస్తు ప్రకారమే ఈ విధంగా తన వంతు అంటే తాను ముందుగా చెప్పినట్లుగానే అదే అభిప్రాయాన్ని వెల్లడించిందా లేదంటే నిన్న రాత్రి జరిగిన ఆ సన్నివేశాలు ఆ పార్లమెంట్ లో జరిగిన ఆ సన్నివేశాలు కానివ్వండి అక్కడ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన సైగలు కానివ్వండి ఏదైనా కానీ పథకం ప్రకారమే ఇదంతా ఆంధ్రులను ముంచేందుకే కార్యక్రమం శ్రీకారం చుట్టారా అనేది ఇప్పుడు ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ఇక ఇదే విషయంపై నిజంగా నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా ప్రధాని తీసుకున్న నిర్ణయంపై చర్చించేందుకు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి రాష్ట్ర కార్యదర్శి షేక్ అబ్దుల్ వహీద్ గారు ఉన్నారు. అదేవిధంగా నిన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రజలకు అన్ని ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలు నెరవేరుస్తాం చేపడతాం అని గట్టి ఇప్పటికీ చెప్తుంది కానీ ఎన్నికల ముందు ఏదైతే విభజన హామీలు ఉన్నాయో అన్నీ అమలు చేస్తాం అని ప్రజల ద్వారా ప్రజల వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. చివరికి ఆ ఇచ్చిన మాటలను పూర్తి స్థాయిలో నిన్న తీసుకున్న నిర్ణయం నిన్న వెలువడించిన విధానం చూస్తుంటేనే దానికి అర్థమవుతుంది. నిజంగా అలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అందరికీ నమస్కారం. ముందుగా మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎవరిని మభ్యపెట్టలేదు. ఏదైతే చెప్పిందో అది చేయడానికి సిద్ధంగా ఉంది. దాంట్లో 85% హామీలు నెరవేరుస్తూనే ఉంది. ఏదైనా మిగతా 15% కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని పదే పదే చెబుతున్నాము. దాంట్లో ఎటువంటి ఇది లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రజలకి వాగ్దానం చేసింది కానీ ఆంధ్ర ప్రజలకి మంచి చేస్తామని చెప్పింది కానీ తెలుగుదేశం పార్టీకి వాగ్దానం చేయలేదు. తెలుగు ప్రజలకి వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి భారతీయ జనతా పార్టీ మంచి చేయడానికి కంకణం కట్టుకుంది, చేసి తీరుతుంది. ఎయిమ్స్ మొదలు పెడతానికి 3 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే భారతదేశంలో ఏది చేసినా సరే ఫెడరల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ద్వారానే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎయిమ్స్ ని మొదలు పెడతానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనకి స్థలం హ్యాండ్ ఓవర్ చేయాలి. అది హ్యాండ్ ఓవర్ చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పట్టిన తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ల్యాండ్ ఎప్పుడైతే ఇచ్చిందో ఎమ్మెల్యే పనులు మొదలుపెట్టి దాని పురోగతి చూసింది. అది గతంలో మనం కూడా చూసాం ఒక 2 నెలల క్రితం ఆర్థిక శాఖ మంత్రి నడ్డా గారు వచ్చినప్పుడు ఎంత స్పీడ్ గా అవుతున్నాయి ఆ బ్లాక్స్ ఎంత స్పీడ్ గా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఓపీ స్టార్ట్ చేస్తున్నారు అట్లానే ఫుల్ పేజ్డ్ క్లాసెస్ కూడా వచ్చే సంవత్సరం నుంచి కానీ 2020 నుంచి కానీ స్టార్ట్ చేయడానికి రెడీ చేసుకుంటున్నారు. అట్లానే లాంగ్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కూడా 2017 సంవత్సరంలోనే మనకి హ్యాండ్ ఓవర్ చేశారు భారతదేశ ప్రభుత్వానికి. అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వం నిధులతో మంచిగా జరుగుతుంది. మేము గతంలో సందర్శించినప్పుడు కూడా ఏదైతే లాంగ్ యూనివర్సిటీకి వాళ్ళు 130 కోట్ల రూపాయలు ప్రపోజల్ దాంట్లో కేవలం 20 కోట్లు మడికే వాడింది, 110 కోట్ల రూపాయలు ఇంకా అకౌంట్ లో అట్లానే ఉన్నాయని చెప్పి వైస్ ఛాన్సలర్ గారు రిటర్న్ గా మాకు చూపించారు కాగితం. అట్లా ప్రతి హామీ మన 11 యూనివర్సిటీస్ ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెడతామన్నా దాంట్లో 10 మొదలుపెట్టాం, కేవలం ఇంకా 1 మొదలుపెట్టాలి. అది గిరిజన యూనివర్సిటీ, అది టెక్నికల్ ప్రాబ్లము, పార్లమెంట్ లో పాస్ అవ్వాల్సిన ప్రాబ్లం ఉంది కాబట్టి అది కూడా అధిగమించి డెఫినెట్ గా 2019లోపే దాన్ని మొదలుపెట్టి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి సార్, కాంగ్రెస్ నుంచి ప్రధాని నిన్న సాయంత్రం చేసిన ఉపన్యాసం అంటే ఉపన్యాసం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే కామెంట్ నిన్న మనం నిన్న మధ్యాహ్నం పెట్టుకున్నాం కదా చర్చ, దీని గురించి నిన్న చెప్పాను మీకు. ఇది మసి పూసి మారేడుకాయ చూపిస్తాడండి సాయంత్రం అయ్యేటప్పటికి అని చెప్పి అట్లాగే చూపించారు. నిన్న చర్చ అనేది ఎందుకు పెట్టుకున్నారంటే అది కూడా చెప్పా. ఈయన పారిపోతున్నాడు మీడియా నుంచి పబ్లిక్ నుంచి దాక్కుని ఎక్కడో మన్ కీ బాత్ ఆయన ఒక్కడ చెప్తేనే సచ్చినట్టు వినాలి. మీడియా అయితే 100 క్వశ్చన్లు వేస్తారు. ప్రపంచ దేశాల రాజులు ఇస్తున్నారు ప్రెస్ మీట్లు, ప్రెసిడెంట్లు వేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఇస్తున్నారు, బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ కంట్రీస్ వాళ్ళు వేస్తున్నారు. ఈయన ఒక్క ప్రెస్ మీట్ కూడా ఇవాళ నాకు కూడా ఇవ్వలేదు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఉపన్యాసం
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఉపన్యాసం, ఈ మధ్యలో ఉన్న తేడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధానిని ఆలింగనం చేసుకోవడం, అదేవిధంగా కాసేపటికే ఒక చిన్న సైగ చేయడం, అది ఒక ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. అంటే ఏంటి, ముందస్తు ఒప్పందం మీద ఏపీ ప్రజల్ని ఇద్దరు కలిసి గుర్తు నిమ్మే ప్రయత్నం చేశారా? నిన్నేం చెప్పాను మీకు, నిన్న సాయంత్రం టీవీలు చూడండి ఎట్లెట్లా మార్చేసి దానికి మోల్డ్ చేస్తారని చెప్పాను కదా. సో అట్లాగే వస్తున్నాయి. అంటే ఒకటి నిన్న జరిగింది మొత్తం మా దీంట్లో చూసుకుంటే మనము నో కాన్ఫిడెన్స్. అంటే ఇన్ని గంటలు ఎందుకు జరగాలి అసలు, ఏమవసరం? రాత్రి 10-11 దాకా జరిగింది కదా, ఒక గంట సేపు రావాలి, ఓట్లు తీసుకోవాలి, అవుట్ గో. నేనేం చెప్పాను మీకు, ఇది మోడీ గారికి నిలబెట్టాలి అని సమాధానం చెప్పాలి. ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు అని ఇది ఒక పెట్టారు ఆయన. ఆయన చంద్రబాబు గారు పెట్టింది ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం, కాంగ్రెస్ వాళ్ళు కూడా వెనక ఏపీ స్పెషల్ స్టేటస్ ఇన్ ద మీన్ వైల్ నిలబెట్టాలి, సమాధానం చెప్పాలి. చెప్తాను కదా, ఐఎమ్ కమింగ్ దేర్. సో అందరూ అన్ని స్టేట్లు వాళ్ళ స్టేట్స్. రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు 7 క్వశ్చన్లు అడిగాడు, ఓన్లీ 7 క్వశ్చన్స్ ఆస్క్. మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, రేప్స్ గురించి ఇప్పుడు దాకా మీరు సమాధానం నూరు తెరవాల. దళితులు, గిరిజనులు, మైనార్టీల మీద గౌరక్ష పేర్లతో లించింగ్ మాబ్ లించింగ్ లో ఇవాళ ఒక మర్డర్ అయిందంట. ఇవాళ నిన్న రాజస్థాన్ లో ఒక మర్డర్ అయింది, ముస్లింస్ ఇద్దరు ముస్లింస్ చంపేశారు. మళ్ళీ స్టార్ట్ ఈ 10-15 రోజులు ఒక మంది నుంచి గౌరక్ష మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 2 రోజులు 2 మర్డర్స్ అయిపోయినాయి ముస్లింస్. దాని గురించి మీరు నువ్వు తెరవట్ల బ్లాక్ మనీ సంగతి ఏంది? 7 క్వశ్చన్ అడిగాడు. బ్యాంకులు ముంచేసి పారిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? 15 లక్షల సంగతి ఏంది? జిఎస్టీ సంగతి ఏంటి? ఈ అడిగింది క్వశ్చన్. అని ఏం సమాధానం చెప్పాలి? హుందా ఉండాలి. మీరు కంపేర్ చేసుకోండి గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్కి దీనికి డిఫరెన్స్ చూసుకోండి. ఎంత అసలు ఆ పదవికి ఎంత హేళన అయిపోయిందంటే, ఆయన 7 క్వశ్చన్లు అడిగారు, మీరు 70 ఆన్సర్లు చెప్పండి దానికి, హుందాగా చెప్పండి. ఆయన క్వశ్చన్లు పక్కన పెట్టేసి మీరు పర్సనల్ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. మీరు గతంలో చూసుకోండి, ఈయన పిఎం అవ్వక ముందు కూడా ఈయన ప్రచారాల్లో ఎంత చులకన మాట్లాడారు, మన మన్మోహన్ సింగ్కి ఎంత చులకన హేళంగా మాట్లాడారు, జోకులు ఈయన మాట్లాడేది మాటలు వీళ్ళ లీడర్స్ కానీ. తర్వాత ఈ మధ్యలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడేది దానికి పెద్ద స్క్రీన్ చూపిస్తున్నారు. గతం మీకు ఎందుకండి, ఇప్పుడు జరుగుతున్న 4.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 7-8 క్వశ్చన్లు ఎడుగురారు. మీ ఫ్యామిలీ గంటన్నర మాట్లాడారు ఆయన, గంటన్నరలో ఈయన ఫ్యామిలీ గురించి 10 నిమిషాలు ఈయన ఫ్యామిలీకి హేళన చేయడంలోనే సరిపెట్టేశాడు. మీరేం చేశారు, నువ్వేం చేశావు, మీ నాన్న, మీ తాత, మీ అమ్మమ్మ ఏం మాటండి? మీరు ప్రధానమంత్రి అండి, అక్కడ 540 మంది మెంబర్లు కూర్చున్నారు, మీరు ఏం చెప్తారు వినడానికి? ఇండియా మొత్తం మీడియా, ఇంటర్నేషనల్ మీడియా వాచ్ చేస్తుంది, ప్రపంచం వాచ్ చేస్తుంది, మీరు ఏం చెప్తారని? ఈయన ఫ్యామిలీ గురించి చెప్తారా మీరు? పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోబెట్టారు జనాలు, ఇన్ని కోట్లు ఖర్చు ఒక రోజుకి పార్లమెంటు. చివరికి వచ్చేసి ఆంధ్ర గురించి ఆ చెప్తాను జోకులు వేసాడు, అందరూ చూశారు, మీ అందరూ చూసుకుంటామని చెప్పి నేను కూడా చూశాను ఏం చెప్తాడు పాపం. చాలా ఆదుతురగా నేను కూడా వెయిట్ చేసి ఆయన చివరికి చెప్పడం ఏంటంటే, మన ఫైనాన్స్ మినిస్టర్ జైట్లీ గారు ఏది 3 సంవత్సరాల నుంచి రీల్ తిప్పుతా వచ్చారు అదే మాటలో 1.5 మిషన్ క్లోజ్ ఆంధ్ర సంగతి 1.5 మినిట్ సేమ్. ఆయన కొత్త మాటలు ఏం చెప్పాల, కొంచెం వాడుకుంటూ కేవలం పర్సనల్ పబ్లిసిటీ వాడుకున్నారండి నిన్న, పర్సనల్ పబ్లిసిటీ. ఈయన మాస్టర్ చెప్పారు 85% పనులు చేశారని, ఆ ఎయిమ్స్కి అసలు సంబంధం లేదు. ఇండియా మొత్తంలో 16-17 ఎయిమ్స్ కడుతున్నారు, మన సపరేట్ కట్టట్లా, అది సెంట్రల్ స్కీమ్స్ నుంచి చేస్తారు ఎన్ని పనులు. మన రాష్ట్రం గురించి మాట్లాడండి, చెప్పండి సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం ఏం చేయక్కర్లేదు, పెట్టిందానేమో మన సంబంధం లేదంటున్నారు, ఇవ్వందేమో మీరు ఇవ్వట్లేదు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సార్ అన్నట్టు 16 చాట్ల కడుతుంది, కానీ ఎంత స్పాన్ లో కడుతుంది, ఎంత ఇస్తుంది అమౌంట్? కానీ ఇక్కడ మంగళగిరిలో కట్టే ఎయిమ్స్ సంవత్సరంలో మనం ఎంత స్పీడ్ గా చేస్తున్నాము? సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. విభజన హామీలు అది కూడా ఒక పార్ట్ అది. తర్వాత ఫ్యామిలీ గురించి మాట్లాడారు అన్న దానికి మనం లోతుగా డిస్కషన్కి వెళ్ళే కన్నా
ఎవరైతే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడారో లేకపోతే నాన్నగారి గురించి మాట్లాడారో అమ్మమ్మ గురించి మాట్లాడారో అంటే వీళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైన ప్రధానమంత్రులుగా పార్లమెంట్ సభ్యులుగా కుటుంబ సభ్యులందరూ చేశారు. ఇక్కడ కుటుంబ సభ్యులు దానికన్నా వారి చుట్టాలు రాజకీయాల్లో ఉండి పదవులు అనుభవించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడారు. అంతేగాని అక్కడ మనం వాళ్ళ కుటుంబ సభ్యులు అనే దానికన్నా మాజీ ప్రధాన చుట్టాలు అనుభవించారంటే ఇంత అనుభవించలేదండి. వాళ్ళ తాత ఏమో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వాయిస్ బయటికి వెళ్ళి కదా 9 ఏళ్ళు జైల్లో గడిపాడు ఈ దేశం కోసం. ఓకే అని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మమ్మ తునా తునుగలే చచ్చిపోయింది ఈ దేశం కోసం, వాళ్ళ నాన్న భయంకరమైన బాంబ్ బ్లాస్ట్లో చచ్చిపోయాడు ఈ దేశం కోసం అని చెప్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ ఊరికైనా బలిదానాలు చేసింది ఈ దేశం కోసం. ఒక్క బలిదానం బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో చూపాడు, సింపుల్ బలిదానం, పెద్దది కూడా వద్దు. చెప్పుకుంటే చాలా ఉంటాయి కదా, చెప్పండి ఒకటి చెప్పండి చాలా వద్దు. మలిందాన్ అనేది ఫ్యామిలీ గురించి మాట్లాడదు, వ్యవస్థ గురించి మాట్లాడదు అంటూనే మీరు మాట్లాడుతున్నారు. అక్కడ మనం మాట్లాడుతుంది మాజీ ప్రధాని పార్లమెంట్ సభ్యులు మంత్రులుగా ఎవరైతే చేశారో, భారతదేశానికి వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళు భారతదేశాన్ని ఎట్లా పాలించారు అనే దాని గురించి మోడీ గారు స్పష్టంగా చెప్పారు. అది కూడా ఎందుకు రాహుల్ గాంధీ గారు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మేము 60 ఏళ్ళు పాలించాము ఇట్లా వస్తున్నప్పుడు అన్ని కూడా మాట్లాడుతూ వస్తారు. అట్లానే చర్చ ఎందుకు పెట్టారు అంటే అవిశ్వాసం మీద పెట్టారు. అవిశ్వాసం మీద పెట్టినప్పుడు పార్లమెంట్లో ఒక రూల్ ఉంటుంది, అవిశ్వాసం మీద పెట్టినప్పుడు చర్చ ఉండాలని. మనం ముందు రోజు కూడా నెటిజన్లు కానీ మన పేపర్లు కానీ అన్ని చూసుంటాం, కేవలం తెలుగుదేశంకి 13 నిమిషాలే ఇచ్చారు మాట్లాడటానికి అని. అంటే అసలు రూల్ ప్రకారం, పార్లమెంట్ రూల్ ప్రకారం ఒక హౌస్ నుంచి అట్లా ఇస్తేనే సారే ఉన్నారు, అసలు చర్చే ఉండకూడదు అంటున్నారు. ఇచ్చిన దాన్నే ఒప్పుకోవట్లేదు, ఒక పక్కన నాకు తక్కువ టైం ఇచ్చారని, ఇప్పుడేమో అసలు చర్చే వద్దు డైరెక్ట్ గా ఓటింగ్ అంటున్నారు. ఒక స్టాండ్ మీద ఉంటే ఇదైతుంది. అట్లనే ఎవరైతే అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళకి ఎక్కువ సమయం కేటాయించాలి అనేది రూల్, దాని ప్రకారమే స్పీకర్ గారు హుందా ఇచ్చి ఇచ్చారు. అట్లానే జయదేవ్ గారు మాట్లాడినప్పుడు జయదేవ్ గారిని స్పీకర్ గారు అడిగారు మీకు ఎంత టైం కావాలి అని అడిగారు. అది మీరందరూ చూసారు లైవ్ లో. జయదేవ్ గారు ఏం చెప్పారు అంటే నన్ను మాట్లాడినా మాకు ఎక్కువ టైం ఏమిటి మేడం అంటున్నారు. అంటే అసలు వీళ్ళు ఒక డిఫెన్స్ లో పడిపోయారు స్టార్టింగ్ ఎత్తుకోవడం, ఎందుకంటే భరత్ అనే నేను సినిమా నుంచి వాళ్ళ బావమంది సినిమా గురించి చూశారు కానీ ఆంధ్ర ప్రజలు దేశ ప్రజలు ఏం చేస్తున్నారు అనే దానికన్నా వాళ్ళ ప్రమోషన్ ఎక్కువ ఉంది. నా సార్ అన్నట్టు పబ్లిసిటీ వాళ్ళ ఇది వాళ్ళ దాని గురించి ఏమి తప్పితే భారతదేశ ప్రజలు ఆంధ్ర ప్రజల గురించి కన్నా వాళ్ళ యొక్క ప్రమోషన్ ఎక్కువ ఉంది. అందరి స్పీకర్ అడిగిన దాన్ని కూడా వాళ్ళు కనీసం ఆలోచించట్లేదు, ఏదో అడిగారు మనం ఏమైనా డిపెండ్ చేయాలన్నది దీంట్లోనే ఉన్నారు. తప్పితే స్పీకర్ మేడం ఏమని అడిగారు మీరు ఎంతసేపు టైం కావాలి, 30 నిమిషాలు మేడం అన్నారు, 30 నిమిషాలు ఇచ్చారు. అంటే చర్చ అనేది జరగాలి పార్లమెంట్ లో, చర్చ జరిగిన తర్వాత ఓటింగ్, ఎందుకంటే చర్చలో ఎవరు ఏం చేశారు వాళ్ళకి ఓటింగ్ వేయాలా వద్దా, వచ్చేసింది అన్యాయమా కాదా, ఎంత మటుకు జరిగింది అనే చర్చ మొదలు పెట్టి ఆ చర్చ అయిపోయిన తర్వాత మరి ఓటింగ్ చేస్తారు. ఇది సాంప్రదాయం, అదే కొనసాగించారు. గంట 40 నిమిషాల్లో డెవలప్మెంట్ గురించి ఎంతసేపు చెప్పారు అది చెప్పండి. భారతదేశం డెవలప్మెంట్ గురించి 40 నిమిషాలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చింది, ముద్రా లోన్ గురించి ఇచ్చారు, సుకన్య సమృద్ధి ఇచ్చారు, ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, సబ్సిడీ ఎల్పిజీ సబ్సిడీ గురించి ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువ చర్చ జరిగింది. భారతదేశంలో ఎట్లా వెళ్తుందని విత్ ఫిగర్స్ చెప్పారు అరుణ్ జైట్లీ గారు, చెప్తే చెప్పారని చెబుతున్నాం, చెప్పకపోతే దాక్కున్నారు కాంగ్రెస్ చేసిన పేర్లు మళ్ళీ స్కీమ్ లేదు. మనం మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేవాళ్ళం, అడుగుదాలా నిన్న కూడా పార్లమెంట్ లో మీరు చూసారో లేదో, ఎదురు విపక్షాలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెంత కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు సరిగ్గా ఉన్నారు. నాకు ఎందుకంటే మీకు అడ్డం పడుతున్నాను అబద్ధం చెప్పినట్టు పాపం ఉంటా మీ చేత ఎక్కువ పాపం చేయదర్పించుకోవాలి. అరుణ్ జైట్లీ గారు ఎక్కడే చెబుతున్నాం కాబట్టి మాట మార్చాల్సిన అవసరం లేదు. అయ్యే మాట్లాడుతుంటాం కాబట్టి మాకు ఆ రైట్ ఉంది, ఎప్పుడు చెప్పినా అయ్యే ఇవాళ మనం ఏం చేస్తున్నామో ఇవాళ ఏదైతే అనుకున్నా రేపు చేస్తున్నాం, చేసింది మళ్ళీ చెప్పుకుంటున్నాం చెప్పి రేపు ఒకటి చెప్పి తీసుకొని పాపం అని మనం ఎప్పుడు చేసుకోవట్లేదు. అది జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, ఎన్ని కోట్లు దేశ ప్రజలు అవిశ్వాసం మీద బీజేపీ పార్టీ మీద విశ్వాసం ప్రకటించారు, తెలుగుదేశం పార్టీ మీద అవిశ్వాసం ప్రకటించారు. సో జన్ధన్ గురించి భలే చర్చ వీళ్ళు చెప్పుకుంటాడు. జన్ధన్ కరెక్ట్ గా పేదల కడుపు మీద కొట్టిన దెబ్బది. ఎందుకు ఓపెన్ చేశారు అకౌంట్లు? జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అయ్యా ఓపెన్ చేయండి, తొందర ఓపెన్ చేశారు, యా నో డౌట్, కోట్ల మంది ఓపెన్ చేశారు. జీరో అకౌంట్ అన్నారు, జీరో అకౌంట్ వెళ్ళినా మీరు ఒక 50 రూపాయలు అయినా వేసుకుంటారా, ఈయన ఒక 200, నేను ఒక 500 వేసుకుంటాను కదా, కొంతమంది 1000 వేసుకో, అట్లా ఎంతో 8000 కోట్లు వచ్చినాయంట, డెఫినెట్లీ వచ్చినాయి. ఆ 15 లక్షలు వస్తాయని ఆశతో సగం మంది కొత్త స్కీములు డబ్బులు డైరెక్ట్ మీ అకౌంట్లో వేస్తానండి, కొంతమంది అట్లా కాదండి చెప్తున్నాను.
ఆ విధంగా ఓపెన్ చేసుకున్న అకౌంట్ లో మీరు ఎల్పిజి సబ్సిడీ దాంట్లోకి వస్తుంది, ఏదైతే పెన్షన్ ఉన్నాయో దాంట్లోకి వస్తున్నాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ అయితే మొత్తం దాంట్లోకి వస్తున్నాయి. ఈ రోజు దాకా రూపాయలు ఇక్కడికి రావాలంటే ఎంతసేపు పడుతుంది? మహిళలకు మీరు చూపించండి తెచ్చి సార్, నాకు రండి వెళ్దాం. అకౌంట్ లో లింక్ ఆధార్ కార్డు లింక్ అప్ చేసుకుని ఆ స్కీమ్స్ లింక్ అప్ చేసుకున్న వాళ్ళకి అందరికి డైరెక్ట్ గా వస్తున్నాయి. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ధైర్యం మాకు ఉంది మీరు చెప్పేది. ఏది మీ మాట మార్చామో, ఏదైతే చెప్పామో, మొన్న అరుణ్ జైట్లీ గారు చెప్పినా ఇవాళ చెప్పిన ఇంకో సంవత్సరం తర్వాత అయితే అప్పుడు ఏదైతే నిజాలు చెబుతూ ఉంటాయి. పేద ప్రజలకి డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతున్నాయి మొత్తం డైరెక్ట్ గా ఎవరికి లంచాలు ఇవ్వకుండా, ఎవరి దగ్గరికి తిరగకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా, టైం వేస్ట్ కాకుండా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చి పడుతున్నాయి. అది మీరు సుఖంగా ఇక్కడ డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు తీసుకుని డ్రా చేసుకుంటారు, బ్యాంకులు డ్రా చేసుకుంటారు, వేరే దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ డబ్బులు కనుక బ్యాంక్ లో నుంచి డ్రా చేసుకోకపోతే దాని మీద ఎస్బీఐ అకౌంట్ లో వడ్డీ కూడా వస్తుంది. రైల్వే జోన్ కూడా ఇవ్వట్లేదని ఇప్పుడు చెప్పట్లేదండి. ఈ రావు ఫీజిబిలిటీ ఏదైతే రాని సంగతి రోజు పోట్లాడుకోవడం వద్దు మనం. ఆనందండి వస్తుంది అని గ్యారంటీ చెబుతున్నాం, రావని చెబుతున్నాం. అంటే మనసులో గంటన్నర ప్రజల టైం ఎట్లా వేస్ట్ అయిందో చెప్తాను కదండి. ఈయన సొంతంగా ఎజెండా ఎట్లా వాడుకున్నారు? కాదు కదా, గంటన్నర టైం వేస్ట్ అయితే కదా. పొద్దున్నీ జరిగిన చర్చకి సమాధానం చెప్పాలి, అక్కడ చెప్పాలి చెబుతాము. చెప్పబోతే మన్ కీ బాత్ దూరంగా వెళ్ళారు, సమాధానం చెప్పాలి సీఎం అంటున్నారు. మరి ఇంకోటి మీరు గమనిస్తే, మీరు కూడా గమనిస్తే యూపీఏకి ఎట్లా భయం వేసేసింది దానికి. అమ్మో ఇది ఎందుకు ఇల్లు పెట్టేశారు, యూపీఏ బ్రేక్ చేయాలి, ఇది ప్లాన్ చేసుకున్నాడు. ఈయన ఎవరెవరు కలుపుకున్నాడు? శరద్ పవార్, శరద్ పవార్ చంద్రబాబు నాయుడు యూపీఏకి సపోర్ చేశారు, యూపీఏకి కట్ చేయాలి, ముక్కలు చేయాలని శరద్ పవార్ కి ఫేవర్ గా. మా శరద్ పవార్ గారు అయితే ఆయనకు ముంచేశారు, ఎవరు మన ప్రణబ్ ముఖర్జీ గారు ముంచేశారు. అంటే వీళ్ళందరికీ లాక్కోవడానికి, యూపీఏ నుంచి బయట లాగడానికి వాస్తవంగా రాహుల్ గాంధీ ఆ అలింగనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? మనసులో అందరినీ లాక్కొని విభజించాలన్న ఇది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా లాక్కొని యూపీఏ దాంట్లో ఆలింగనం చేసుకున్నారు. దేశ ప్రజలందరూ చూశారు, ఇవాళ ప్రపంచంలో ప్రపంచం మొత్తం చూశారు. చూశారండి, ఏమండి మన పర్సనల్ గా మీకు నాకు గొడవలు లేవు, ఓకే, అది మన పొలిటికల్ వైజ్ అది వేరు. సో నేనంటే మీరు ద్వేషిస్తున్నారు, మీరంటే నాకు ద్వేషం లేదని ఒక కొత్త అర్థం చూపించండి. సో ఇప్పుడు మీరు ఉన్నారండి, నలుగురు ఉన్నారు, మీరు నా క్వశ్చన్ అడిగారు అయిపోయింది. మీరు ఇంకోటి క్వశ్చన్ అడిగినప్పుడు మీతో ఏదైనా మాట్లాడుకున్నానుకోండి, అది కెమెరాలో వచ్చింది. ఇప్పుడు జనరల్ గా మీరు అసెంబ్లీలో చూసుకున్నా, జనరల్ గా వచ్చి అసెంబ్లీలో చూసుకుంటే ఒకటి మాట్లాడుకున్న తర్వాత బ్యాక్ వాళ్ళు వాళ్ళు వేరే మాట్లాడుకుంటా ఉంటారు. సపక్కని అది అది లింక్ చేసేసి అట్లా లింక్ చేసేదా నేను చెప్పాను నిన్న జరుగుతాయండి. సో సందుకు అట్లా జరుగుతుంది, దానికి దీనికి సంబంధం లేదు. మీరు యూపీఏకి బ్రేక్ చేయాలి, ప్రణబ్ ముఖర్జీకి ఇట్లా మీరు అన్యాయం ఇచ్చిన ఓట్లు మొత్తం 125 మంది. సో 125 ఓట్లు దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎవరున్నారో ఎవరు లేరో డెవలప్మెంట్ అసలు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ స్ట్రాంగ్ అవుతుంది, ఎన్డీఏ మీరు దాన్ని యూపీఏ బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారు, తప్పితే ఏం లేదు. యూపీఏ ఆల్రెడీ అయిపోయింది, డిఫాల్ట్ దొడ్ల మీద బాత్రూముల మీద ఆత్మగౌరవం కాపాడుతుంది. దిక్కులేదు ఇక్కడ ఆత్మగౌరవం లాంటివి ఎక్కడ పొదలు చేసి చేసుకుంటారు పోయి ఇక్కడ అన్నీ బాత్రూమ్ పల్లెటూరు మిషన్ మోడీ 2009 మీ ఊర్లో ఎల్ఈడి లైట్లు మేము పెట్టాము తెలుసా అంట. అవును పిచ్చోళ్ళు లాగా. అరే మీ ఎల్ఈడి లైట్ ఎవరు అడిగేది? ఎల్ఈడి లైట్లు ఇచ్చారు కాబట్టి ఇంట్లో కూడా ఎల్ఈడి లైట్ ఉంది చెప్పారు. ఐటీ వాళ్ళు బీజేపీ ఐటీ సెల్ ఫేక్ నమో మోడీ 19 అదిగో మీ ఊర్లో ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయి అవి కేంద్రం ఇచ్చినవి తెలుసా? ఏంటి రాజీవ్ ఇంద్రాలైతే అదే మాకు అడగండి. మేము ఇస్తా ఉంటే ఈ దేశానికి
ఉక్కు కర్మకారాలు ఇచ్చాం ఈ దేశానికి. కాంగ్రెస్ ఆగండి, ఈ దేశంలో కాంగ్రెస్ ఎయిమ్స్ ఇచ్చింది, ఈ దేశానికి కాంగ్రెస్ వినండి, దేశానికి కాంగ్రెస్ అగ్రికల్చర్ హెల్త్ తీసుకెళ్లిపోయింది, ఈ దేశానికి ఎట్ల పనుల నుంచి రాకెట్ల కాంగ్రెస్ టెలిఫోన్లు టీవీలు సెల్ ఫోన్లు కార్లు ప్రతి ఒక్కటి మీరు వైద్య డిజిటలైజ్ చేసుకునేది రాజీవ్ గాంధీ తెచ్చాడు. ఇంకా ఇవ్వాల్సింది వీళ్ళకి, చేయాల్సింది ఏం లేదు, వీళ్ళకి చేయాల్సింది ఏం లేక దొడ్లు బాత్రూమ్స్ కట్టలేదు. ఇవాళ దొడ్లు ఒకసారి మీరు మన ప్రజలు కనిపించారు ఇంత పెద్ద భారతదేశంలో ఇవాళకి పల్లెటూరులో కానీ మన స్లమ్ ఏరియాస్కి వెళ్తే బాత్రూమ్ లేక రోడ్ల మీద మనం చూస్తున్నాం, అట్లనే కార్లు వెళ్తుండే వాళ్ళు నుంచొని బాధపడుతూ చూస్తున్నాము, స్కూల్స్ లో బాత్రూమ్స్ లేకపోవడం చూస్తాం, అట్లనే వాటి వల్ల అనారోగ్య పాలవటం చూస్తున్నాము. వీటన్నిటిని ఆలోచించి బాత్రూమ్స్ కట్టి చేసే స్కీమ్ ప్రవేశపెడితే ఇంత ఎగతాళిగా మాట్లాడతాం అంటే అది మనకు మనమే చూసుకోవాలి. ప్రజలు కూడా చూస్తున్నారు నిత్యావసర వస్తువులు జిఎస్టీ వచ్చిన తర్వాత 90% మనం ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో బియ్యం పప్పు ఉప్పు వీటి మీద ఎక్కడ కూడా జిఎస్టీ సరుకులు రేట్లు తగ్గినాయి. కాకపోతే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు రేట్లు పెంచి సరుకులు రేట్లు తగ్గిన వ్యాపారస్తులు రేట్లు పెంచాలా చెప్తా మేము. అదాని అదాని రేడి వస్తువు మీద కూడా జిఎస్టీ వసూలు చేసి ఉన్న జిఎస్టీ స్లాబ్ కూడా డబల్ చేసుకుని దాని ప్రజల్ని మభ్యపెట్టు ప్రజల్ని దోచుకుంటున్న వ్యాపారస్తుల్ని 2-3 సార్లు స్టేట్ గవర్నమెంట్ గాని సెంట్రల్ గవర్నమెంట్ గాని హెచ్చరించి వాళ్ళ మీద దాడులు కూడా చేసింది. ఇవాళ ఏదైతే పప్పు ఉప్పు నూనె చమురు ఏదైతే వీటి మీద ఎక్కడా కూడా ఫుడ్ గ్రెయిన్స్ మీద ట్యాక్స్ లేదండి, ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఏ స్టేట్ లో కూడా ఎక్కడా కూడా లేకుండా జిఎస్టీ తీసుకొచ్చి యూనిఫామ్ ట్యాక్స్ తీసుకొచ్చింది. ఒకప్పుడు మిరపకాయలు మీరు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ట్యాక్స్ లేదు, తమిళనాడు ట్యాక్స్ ఉండేది, అక్కడ 0 వ్యాపారం జరిగేది, వేరే చోట ఉండేది కాదు. ఇట్లా రకరకాల ట్యాక్స్ ఉండి ఫుడ్ రేస్ రేట్లు పెరగడం తగ్గడం ఉంటుండే. ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ తీసుకొచ్చి జిఎస్టీ పరిధిలో 0% ఫుడ్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆహారం అందాలి చౌక ధరలు అందాలని చెప్పే సంకల్పంతో దాన్ని జిఎస్టీ రూపంలో తీసుకొచ్చి వ్యాపారస్తుల దగ్గర రేట్లు తగ్గినాయి. ఇది మనం చూసినా ఉన్నాం, రేట్లు తగ్గించింది వ్యాపారస్తులను పరిగెత్తించింది. మరి అంత వ్యాపారస్తులు మార్కెట్ రావాలి కదా, అందుకు జీరో వ్యాపారం నుంచి వాళ్ళు ట్యాక్స్ ఫుల్ ఐటమ్ లో వచ్చేసారు కదా. ఇండియాలో ట్యాక్స్ కట్టో చూపించండి, ట్యాక్స్ లేదని ట్యాక్స్ ఎట్లా కడతారు? చిల్లర వస్తువులు ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ ట్యాక్స్ లేదు, ట్యాక్స్ లేదని ఎట్లా ట్యాక్స్ కడతారు అండి? ఇవాళ ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో భారతీయ జనతా పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ సామాన్యులకు అందుబాటులో అన్ని తీసుకొచ్చి ఇచ్చేప్పటికీ భారతీయ జనతా పార్టీ 300 నుంచి 300 వచ్చినాయి. ఇదే సామాన్యుడు అంటే 300 అదానీలకు ఓటేసుకోవాలి. ఇది సామాన్యం, ఇదో మామూలు కూడా ఉంటారండి, మామూలు అంతా కూడా ఎక్కువ టైం గెలిచారు. మీరు ఏదో ఒక కుటుంబం 360 ఒక కుటుంబం చేసినట్టే ఉంది. మామూలు లేబర్ తో గడిపిన ఒక రోజు ఒక క్షణం రోజు ఉంటారు, ఒక చెప్పు వేశారు బాబు, చెప్పు తొడిగారు, చెప్పు ముసలాతో కలిపి వృద్ధులతో కలిపి భోజనం చేశారు. మినిస్టర్ దగ్గర సెంట్రల్ మినిస్టర్ పోవడం దిక్కు లేదు ఆయన దగ్గరికి, సెంట్రల్ మినిస్టర్ కి సీఎంలకు అపాయింట్మెంట్ ఇట్లా మీరేం చెప్తారు సార్? పార్టీ అని చెప్పి మీరు మన దేశం మా పార్టీ మీ పార్టీ కదా, దేశ దేశం నాశనం అయిపోతుంది, ప్రజలందరూ గమనిస్తున్నారు, దేశ నాశనం అయిపోతుంది. గ్యాస్ సబ్సిడీ ఆయన పిలుపు మేరకు, నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 2 కోట్ల మంది ఎల్పిజి సబ్సిడీని వదిలేసుకొని వాలంటరీగా గ్యాస్ సిలిండర్స్ సప్లై చేస్తున్నారు. ఈ అంతా పేద ప్రజలకి వాళ్ళకి గ్యాస్ గ్యాస్ పొయ్యి మీద ఏం పెడతా, నూకలు లేకపోతే ఏం వండుకుంటారు? నూకలు కదా, జిఎస్టీ లేకుండా తక్కువ రేట్లకి ఇచ్చాం రైతులకి, అసలు మద్దతు ధర పెంచాం, పని చేయడానికి ధర పెంచాం, జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చి అన్ని రేట్లు తగ్గించాము, కూలీ దొరకట్ల మనుషులకి, పనులు దొరకట్ల మనుషులకి, ఏం వండుకుంటారు సార్? సార్ అది ఏముందండి, మనం కూడా పెట్టుకోవచ్చు గ్యాస్ కనెక్షన్లు సబ్సిడీ మాకు వద్దని చెప్పి వాలంటరీ వదిలేసుకునే ఆ 2 కోట్ల సబ్సిడీ పేదలకి ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసింది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్. ఇవాళకి ఎన్నో 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలిస్తే లేని కరెంటు లేని జిల్లాలు లేకపోతే విలేజెస్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో కొన్ని వేల కరెంటు కనెక్షన్స్ ఇచ్చాం, ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చాం, ఇచ్చాము అన్ని ఇచ్చాము. 6 లక్షలు ఇప్పుడు నిన్నేం చెప్పాడు ప్రధాని గారు, పెద్ద నిన్నే జరిగింది కాబట్టి 8 కోట్ల బాత్రూమ్లు కట్టానన్నాడు కదా ఇండియా మొత్తంలో. ఇంతకు నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, బీహార్లోనే 8 కోట్ల బాత్రూమ్లు కట్టాం 1 వీక్ లో అని చెప్పి పెద్ద జోక్ అయిపోయింది అది. ఆ 8 కోట్లు బీహార్లో కట్టారా ఇండియా మొత్తంలో కట్టారా?
మరి బీఆర్ పేరు ఎందుకు వాడారు అంటే అప్పుడు ఇమీడియట్ పేదవాళ్ళు చెప్పారు. నేను చెప్పాను ఇంటర్వ్యూలో మీకు ఏమంటే సెకండ్కి 3-4 బాత్రూమ్లు కడితే ఒక వారంలో 8 కోట్ల బాత్రూమ్లు అవుతాడు సార్. ఇట్లా నేలకి ఎట్లా పడితే అట్లా లేదండి. 8 కోట్ల బాత్రూమ్స్ భారతదేశం మొత్తం మీద కట్టారు. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రత్యక్షం తీసుకొని ఇక్కడ స్పీకర్ గారు కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ శత్రిపల్లి అని అట్లా పెట్టుకొని అందరు కడుతున్నారు బాత్రూమ్స్ అందరూ. అట్లానే బాత్రూమ్స్ కట్టిన వాళ్ళు కూడా ఇదివరకైతే చాలా తిరగాల్సి వచ్చేది, డబ్బులు రాకపోతే ఇబ్బంది పడుతుంది. గుంటలు తవ్వి ఇప్పుడు వస్తున్నారు సిమెంట్ వస్తుంది. ఏ ఇంటి ఓనర్ అయితే ఉన్నారో వాళ్ళనే సరుకు వస్తుంది. లోకల్గా ఉండే ఎవరైనా మీ కాంట్రాక్ట్ తీసుకుంటాం, మీ సిమెంట్ సప్లై చేస్తా ఉంటే అది వాళ్ళ తప్పు. అంతేగాని ఎక్కడైనా సరే భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెబుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీకు డైరెక్ట్ గా ఏదైతే బాత్రూమ్స్ కడుతున్నారో వాటికి డబ్బు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజలకి హామీ ఇచ్చింది కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి హామీ ఇవ్వలేదు. ఏదైతే విభజన చట్టాలు ఉన్నాయో అవి మొత్తం నెరవేర్చింది, ఇంకా అవి కానీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నది. అవి మనం ప్రతి దానికి వెళ్ళి చూడొచ్చు. మనం ఏదైతే యూనివర్సిటీని చెప్పారో అట్లానే మీరు విభజన హామీ చట్టంలో లేని అన్నా ఉన్నాయన్నా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, టెంపరీ రాజధానికి ప్రపోజల్ పంపించింది. ఆ ప్రపోజల్ పంపించిందని 1500 కోట్లు ఇచ్చింది. నిన్న పార్లమెంట్ గౌరవ ఎంపీ జయదేవ్ గారు కేవలం రాజధానికి అర్థానికి 1500 కోట్లేనా అన్నారు. మీరు ఏదైతే ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ అమౌంట్ ఇచ్చారు. ఈ రోజు దాకా 4 సంవత్సరాలు అయినా కూడా మీకు ఎటువంటి ప్లాను లేదు, ఎస్టిమేషన్స్ లేదు, బడ్జెట్ లేదు, ఏమి లేకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు లేదు, అక్కడ కట్టుకుంటుంది ఇక్కడ కట్టుకుందంటే ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దానికి బడ్జెట్ వేసుకుంటాం లేదా, ఇంజనీర్ ఎస్టిమేషన్ ఇస్తాం లేదా, ఎన్ని అయిన తర్వాత మనం ఇస్తాం. 2014 ముందు దేశంలో మత ఘర్షణలు కానీ, మహిళలు తర్వాత దళితుల మీద దాడులు కానీ ఎక్కడైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? 2014 తర్వాత ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపించిందో అప్పటి నుంచి ఆ సంఖ్యను పోల్చుకుంటే 2014 ముందు 2014 తర్వాత ఒకసారి చెప్పండి సంఖ్య గురించి చెప్పండి. జనవరిలో లేకపోతే డిసెంబర్ లో జరిగిన దాన్ని మార్చి ఏప్రిల్ లో దాన్ని హైలైట్ చేసి చూపించారు. తర్వాత ఎంక్వైరీ చేసి అది కూడా తప్పని తేలింది. ఎక్కడైతే జరుగుతుంది కేవలం సబ్సిడీ కోసం ఎన్డీఏ గవర్నమెంట్ ని ఇబ్బంది పాలు చేయడం కోసం చిన్న ఇష్యూ ని పెద్దది చేసి చాలా పెద్ద చేసి చూపిస్తున్నారు. జరిగిన అంశము మనం మాట్లాడకూడదు. ఏదైతే రేపు చేస్తున్నారో ఆ తర్వాత ఆంధ్రదేశంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా జరిగినాయి. ఎంత పబ్లిసిటీ రాలా, ఎందుకు రాలా, చాలా వచ్చింది. ఆగండి, మన ఒక మాట చెప్పండి. అప్పుడు చేసింది కూడా బీజేపీ వాళ్ళే, అప్పుడు చేసింది బీజేపీ వాళ్ళే, ఇప్పుడు ఎక్కడా కూడా ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీకి చూద్దాం. ఏ పార్టీ కూడా ఎవరు కూడా వ్యక్తిగతంగా కూడా మన దళితుల నుంచి గాని లేదా మైనారిటీ నుంచి గాని దాడి జరగకూడదని కోరుకుంటున్నాం. కోరుకున్నారు కదా. నిన్న ఈయన పర్సనల్ గా రాహుల్ గాంధీ మీద ఎంత దారుణంగా అటాక్ చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీ అని, మీ ఫ్యామిలీ అని చెప్పి చేశారు కదా. ఒక్క మాట ఎంత జంట చూడండి తేడా వీళ్ళకి. అందుకే చెప్తున్నా చూడండి, అందుకే చెప్తారు ఖాందానీ హోతాయా అని. రాయల్ ఇస్ రాయల్ అంటారు దానికోసమే. ఓకే, ఒక్కసారి నవ్వుతో విన్నారు కానీ చెప్పారు. నీ గుజరాత్ సంగతి ఏందయ్యా అంటే మారన్న ఊచకోతల సంగతి చెప్పయ్యా నీ టైం అంటే ఏం ఎక్కడ పట్టుకుంటారండి. బాబు భజరంగి నాకు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తే నేను కోర్స్ వచ్చానని స్టింగ్ లో బయట మాట్లాడారు. సుప్రీం కోర్టు కూడా నమ్మనంటారు పాలించారు కాంగ్రెస్ గవర్నమెంట్. 60 సంవత్సరాలు పాలించిన తర్వాత అరే విచ్చలవిడిగా మర్డర్లు చేస్తున్నారు రోడ్ల మీద. మీరు కోర్టుల గురించి మాట్లాడుతున్నారు, విచ్చలవిడిగా రేపులు చేస్తున్నారు కోర్టుల గురించి మాట్లాడేవాడి. అదే చెబుతున్నాం. మీ పార్టీ ప్రభుత్వంలోనే
నలుగురు వచ్చి రోడ్డు మీద పట్టారు, న్యాయాన్ని కాపాడండి అని. ప్రపంచంలో ఎక్కడ జరగల అంటే జడ్జిలు కూడా కుట్రలంట. ఇప్పుడే చెప్పాడు ఇప్పుడు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు లేదు ఆ అపరింద కూడా మీ బీజేపీ మీదే పడింది. మా మీద పడలేదండి. వాళ్ళు వ్యవస్థలు ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు మాట్లాడారు. మనం దీని గురించి రోడ్డు మీద పడిన తర్వాత వాళ్ళు దాన్ని సరి చేసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. మిగతా గంట 60 నిమిషాల్లో ఈయన 7 క్వశ్చన్లు అడిగితే ఈయన మార్పులు ఇచ్చిన గురించి చెప్పలా, స్త్రీల గురించి చెప్పలా, జీఎస్టీ చెప్పలా, దొంగల చెప్పారు కదా చూడండి, దొంగలు పారిపోయిన వాళ్ళు చూపించాడు, దాని గురించి చెప్పలా. ఏపీ గురించి 1.5 మాట్లాడాడు, అది సేమ్ మాటలు రిపీట్ చేశారు. అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది మాట్లాడకూడదు అన్నారు. మీరు జరగాల్సింది మాట్లాడలే. ఆయన పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆయన సొంతం బీజేపీ 270 బత్త శత్రు దాని సపోర్ట్ గా వచ్చి మీరు పబ్లిసిటీ ఎందుకు కల్పించారు మోడీ గారు? ఇక్కడికి వస్తున్నా రండి. వెనకాల 400 మంది 370 ఇండియా వాళ్ళు ఇట్లా కూర్చున్నారు. ఈయన ఎబో ఆర్ఎస్ఎస్ అయిపోయాడు, హీ బికమ్ ఎబో బీజేపీ పార్టీ అయిపోయాడు. రాహుల్ గాంధీ సరదాగా మాట్లాడుకుంటా, అందరూ మాట్లాడుకుంటా, జవాబులు ఇచ్చుకుంటా. అది కాంగ్రెస్ పార్టీ, డెమోక్రసీ పార్టీ సార్. ఊరుకోండి సార్, అంటున్నారు అంటే ఏ పార్టీ వాళ్ళు కూర్చోరండి. ఏంటంటే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజం అవ్వదు. గమనిస్తున్నారు, సోషల్ మీడియా వచ్చింది, వాళ్ళ వెనకాల ఎవరు కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని జరగ ప్రధానమంత్రి వచ్చి కూర్చుంటాడు. ఎవరు కూర్చోరా? ఏ సమాచారం? ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను ఒక కాంగ్రెస్ పార్టీ గురించి, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చెప్పేది ఏంటంటే, జగన్ గారు బాబు గారు వచ్చేసి అందరూ కలవాలి ఇక్కడ. మీరు కూడా నేను కూడా పార్టీలు వదిలేయండి. మీరు తెలుగుదేశం చెప్పిన అబద్ధాలన్నీ నిరూపిద్దాం. అది కాదు, ప్రజల కోసం ఏం చేస్తారు? అన్యాయం కోసము సరే బీజేపీ వాళ్ళు తిప్పి తిప్పి కొడితే ఇంతమంది ఉన్నారు అనుకోండి, మాట్లాడక్కర్లేదు కదా. జగన్ గారు, జగన్ గారు జగన్ గారు అండ్ బాబు గారు కంప్లీట్ గా వీళ్ళు. నిన్న పొద్దున జగన్ గారు ఏం మాట్లాడదు ప్రెస్ మీట్స్ పెట్టాడు కాకినాడలో. ఏం ఇవ్వలేదండి, అన్యాయం జరిగిందండి, అది నీట్ గా చెప్పాడు. ఎక్కడ బీజేపీలో నొప్పి పొట్టిద్దో తప్పు అర్థం చేసుకోవడాన్ని ఏం జరగలేదు. ఒకే ఒక లైన్ చెప్పేసి మిగతా మొత్తం ఎట్లా ఉందంటే మొత్తం టీడీపీ పార్టీ వాళ్ళ ఎజెండాలు కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చెబితే అదే చెప్పాలి. మీరు ఎందుకు అడగరు? మీరు ఎందుకు మాట్లాడరు? అంటే వీళ్ళు మడుగు వీళ్ళు ఏం చేయరు. బీజేపీ పార్టీ వాళ్ళు మడుగు మోడీని ఎందుకు తిట్టారు? మీ పార్టీకి ఒక ఎజెండా లేదు. మీరేదో తిడితే అన్ని పార్టీ వాళ్ళు అదే ఫాలో అవ్వాలి. మీరు రాంగ్ ట్రాక్ వెళ్తే అన్ని వాళ్ళు అంతే వెళ్తూ ఉండాలి. వైసీపీ గురించి వాళ్ళు రిజైన్ చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇవాళ మనం న్యూస్ చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఎట్లా ఇచ్చారంటే, అసలు వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? అది నాకు సంబంధించిన లోపలికి వచ్చి మాట్లాడతారండి. మీరు నేను నేను చెప్పేది తెలుగు ప్రజలందరం, ఆంధ్ర ప్రజలందరం ఆంధ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉందాము, రండి పోరాడదాం. రాకపోతే ఏంటి? అట్లనే ఇవాళ దాకా ఇచ్చిన నిధులు ఏంటి? దాని లెక్క ఏంటి? దాని తెలుగుదేశం పార్టీ ఎట్లా ఖర్చు పెట్టింది? స్టోరీ క్లోజ్ అయిపోయింది. 2-3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఆయన పెట్టండి, ఆ 3 రాష్ట్రాలు ఓడిపోతారని భయం ఉంది మోడీ గారికి. రేపు రాజస్థాన్ 3 రాష్ట్రాలు తీసుకోడు, ఛాన్స్ తీసుకోడు, ఓడిపోతాడు ఆయన. అందుకే ముందస్తు వెనకలు వస్తారంటే పోతాడు మోడీ గారు. అది ముందస్తారంటే రారంటారు. మీరు ఓటి క్లాక్ ఇప్పుడు ఏమో ఇట్ చెబుతున్నారు, ఆ టాపిక్ కోసం అడిగి చెబుతున్నారు. అట్లా అవుతుంది సార్ ఒకదాన్ని చెప్పండి. పోయి చెప్తున్నారంటే ముందాగా
ఏం చేయాలంటే ముందాగా నేను మా మోడీ గారు చాలా ప్రవర్తించారు పార్లమెంట్ లో మనం ప్రజలందరూ ఉన్నారు రాహుల్ గాంధీ ప్రవర్తించారు అనేది అందరూ మూడు సార్లు స్పీకర్ మేడం గారు చెప్పారు పార్లమెంట్ లో ఎట్లా నడుచుకోవాలనేది నేర్పించమని డ్రామా అయిపోయింది క్లోజ్ ఇప్పుడు డ్రామా రాహుల్ గాంధీ గారు అడారు మన ప్రజలకి చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డ్రామా అయిపోయింది అంటే ఒక మెసేజ్ రాహుల్ గాంధీ గారిది ఇప్పుడు మనం మాట్లాడు మెసేజ్ ఏంటంటే రాహుల్ గారు ఒకటిన్నర నిమిషంలో ఆంధ్రప్రదేశ్ చుట్టి పక్కన పడేశాడు ఒకటిన్నర నిమిషంలో గంటన్నర సోది ఆయన పబ్లిసిటీ ఆయన చెప్పాడు చెప్పాడు బాత్రూమ్ లో ఎల్ఈడి బైబుల్ చెప్తున్నాం కదా ఎల్ఈడి బైబుల్ బాత్రూమ్ లో చెప్పాడు అది పక్కన తెస్తే వీళ్ళందరూ ఒకటే పోవాలి అన్ని పార్టీలు అయ్యా ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మీరే మీరే గెలవాల్సింది ఈయన డిక్లేర్ అయిపోయింది ఎస్ రాండి మొహమాటాలు వద్దు ఈగోలు వద్దు అందరం కలిసి పోరాడుకుందాం స్పెషల్ స్టాటస్ తెచ్చుకుందాం యూపీఐ తెచ్చుకొని ఇదే దారి సరైన ఇంకోటి లేదు స్పెషల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు విభజన చేసింది ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఎందుకు పెట్టలేదు పోలవరం కంప్లీట్ అవ్వాలంటే ఏడు ముందు ముప్పు మండలాలు ఉన్నాయి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఎందుకు కలపలేదు సరే కలపలేదండి పొరపాటు చేసాం మీరు తిరుపతి సాక్షి చేశాంగా మీరు చేశాంగా ఎమ్మెల్యే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముప్పు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపాము అలా కలపబట్టే ఈ రోజు పోలవరం తస్పీడి జరుగుతుంది తెలంగాణ అధ్యక్ష చేయడం లేకుండా ఉంది అంత ముందే ఏడు ముప్పు మండలాలు తెలంగాణలో ఉండేవి పనులు జరగకుండా ఆపింది కూడా మీరే కదా ముంపు గ్రామాలు నీళ్ళు వచ్చిన తర్వాత ముంపు సంగతి మాట్లాడదాండి నీళ్లు ప్రజలకి ముప్పు ఒక నీళ్లు కలపకుండా ముందు చేస్తారా ముందు జాగ్రత్త చర్య తీసుకుంటారాపోయిన తర్వాత చర్య తీసుకుంటారా ముప్పు గ్రామాలు ఎట్లా లెక్కేస్తారండి పోలవరం హైట్ ఎంత ఉంది దాని విడ్త్ ఎంత ఉంది అది ఫుల్ పెట్టి వస్తే నీళ్లు బ్యాక్ వాటర్ ఎంత వస్తుంది ఎన్ని లెక్క చేసుకొని దాని ముప్పు గ్రామాలు అంటారు ఈ ముప్పు గ్రామాలు కూడా ప్రదేశండి ముప్పు గ్రామాలు కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది ముప్పు గ్రామాలని ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బైఫర్కేషన్ చేసినప్పుడు ఆ ముప్పు గ్రామాలు ఏదైతే ఉన్నాయో అది ఆంధ్రలో కలవకుండా తెలంగాణలో ఉన్నాయి దాని స్పెషల్ ఆర్డినెన్స్ లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కలపబట్టి పోలవరం ముందు సాగుతుంది ముప్పు గ్రామాలకి స్పెషల్ ఆర్డినెన్స్ రాష్ట్రండి స్పెషల్ రాష్ట్రానికి చూడండి స్పెషల్ భారత రాజ్యాంగం లెటర్ తో కలపడానికి పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ వేరు సంవత్సరమే ఉంది లెటర్ తో కాంగ్రెస్ గురించి రాజ్యాంగాల గురించి మీరు కాంగ్రెస్ వాళ్ళకి మాకు చెప్పొద్దు మీ అందరినీ చూస్తున్నా మీరే మీరు లేకుండా ఎట్లా కలుపుతారు పోలవరం ప్రాజెక్టు నితిన్ గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత ఏదైతే పాత కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన విపరీతంగా రేట్లు పెంచి నా వల్ల కాదు ఇంకా రేట్లు స్టేటస్ నితిన్ గడ్కరీ గారు పిలిచి మేము దాని గురించి మాట్లాడతాము పోలవరం ఆఖండ చేస్తాము అని చెప్పి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ ని పాత రేట్లు కండి ఇంత 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత ఎంపీ కాంట్రాక్టర్ అయిన అతను ఒప్పించలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు వచ్చి కొత్త కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు తీసుకొచ్చి వాళ్ళ మనుషులు రాయపాటి హైవే మినిస్టర్ అయిన ఒప్పించి ఎక్కడ పనాకుండా చాలా చేశారు అట్లానే ముప్పు గ్రామాలు మినిస్టర్ అయిన నెల 3 నెలల్లో 8,000 కోట్ల ప్రాజెక్టు వాళ్ళ చుట్టాలకి ఇచ్చాడు గుర్తించి 8,000 కోట్లు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఒక ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఈ నీళ్ళది ఇక్కడ దాకా వస్తాయని చెప్పిన తర్వాత ఇవాళ ప్రభుత్వం కి ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం గవర్నమెంట్ గవర్నమెంట్ 20,000 కోట్లు ఎక్కడైనా సరే ఎస్టిమేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు కదా అంటే దాని అంశం లేదు చంద్రబాబు గ్రామాలు పెరుగుతాయా ల్యాండ్ పెరగదు కదా 33,000 కోట్ల రూపాయలు దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సుమారు 11 కోట్ల రూపాయలు దానికి పెట్టిందండి చేతులెత్తేసింది 11,000 కోట్ల రూపాయలు పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాత్రి 33,000 కోట్ల రూపాయలు పెంచారు
ఫ్యూచర్ ఏంటి సబ్జెక్ట్ ఎన్ని డ్రామాలు అబద్ధాలు అన్ని చూడండి. ఇప్పుడు ఫైనల్ గా ఏపీ స్టేట్ ఏపీ రాష్ట్ర ప్రజల గురించి ఏపీ రాష్ట్రం గురించి ఏంది పొద్దున జగన్ గారు హుందాగా ఒక కాకినాడ ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి మోడీ గారికి డీసెంట్ గా చెప్తా ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా పాత బాబు 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 అని రాహుల్ గాంధీ వెతిపాడు ఒక టాపిక్, ఒక్క నిమిషం దొరకలేదు రాహుల్ గాంధీ గారికి మాట్లాడతా స్పెషల్ స్టేటస్ అని చెప్పి ఆయన దేశం మొత్తం గురించి చెప్పాడు. ఆంధ్ర గురించి 20 నిమిషాలు మాట్లాడాడు మల్లికార్జున ఖార్గే గారు. 22 మినిట్స్ నేను లెక్క పెట్టా పార్లమెంట్లో కేవలం స్పెషల్ స్టేటస్ గురించి. మరి ఎంత అబద్ధం ఆయన అట్లా పబ్లిక్ చెప్తున్నాడే రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ మాట్లాడు కాంగ్రెస్ పార్టీ 22 నిమిషాలు మాట్లాడింది, మీరు చూసుకోవచ్చు. సో ఈ అబద్ధాలు ఈయన స్టార్ట్ చేశాడు. నేను రాహుల్ గాంధీ మీకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా లేదా మీరు చెప్పారు రాజ్యాంగానికి మా తెలుసు మీరు 40 సంవత్సరాలు అని చర్చ అక్కర్లేదు అన్న వాళ్ళు. అట్లా కాదు 9 నిమిషాలు చర్చ మాట్లాడుతున్నారు మీరు చెప్పచ్చు కదా కాదు చర్చ వద్దు మనం అక్కడ వెళ్ళి చేసి ముందు మాకు ఓటింగ్ పెట్టండి మీరు లేచి వెళ్ళిపోతాం మాకు పార్లమెంట్ లో చెప్పొచ్చు కదా మరి నాకు చెబుతున్నారు కదా ఎందుకు చర్చించాలి కాంగ్రెస్ పార్టీ చెప్పిన పాయింట్ లో ఇది వేరు. ఇప్పుడు ఎట్లా తిప్పారు చూడండి బీజే అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇట్లా తిప్పడం అంటే వాస్తవం చెబితే తిప్పినట్టు రాటు తెలియారు బీజేపీ వాళ్ళు మాటలకి ఇట్లా తిప్పేసి ఆయన కొట్టిన కన్నుకి ఈయన లింక్ పెట్టేశారు. ఆయన ఎందుకు అనుకున్నారు దేశ ప్రజలు చూసారు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఆయన వచ్చి అని. మీ ప్రధానమంత్రి కాదు మన ప్రధాన మా ప్రధాన కరెక్ట్ అండి దేశ ప్రధాని ఇప్పుడు ఒప్పుకున్నారు మేము కోరుకుంటుంది కూడా అదే ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఒక భారతీయ జనతా పార్టీ కాదండి దేశం ఒప్పుకుంటామండి బాబు అందరం ఒప్పుకున్నాం సార్ నేను అందరం తెలిసిన మనుషులము త్యాగాలు చేసిన మనుషులం దేవు కోసం మేము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుంది కానీ ఇది నేను అనుకున్నాను పెద్దగా బాబు గారు జగన్ గారు అంటారు అనుకున్నా మనందరం కలిసి ఇక్కడ ఆడతారు కాంగ్రెస్ మీరు మేము సిపిఐ మన పవన్ గారు అందరం కలిసి ఫైట్ చేద్దాం మన రాష్ట్రం అంటారు అనుకున్నారు అని చెప్పాల ఎవరికి వాళ్ళకి స్వార్థం అయిపోయింది స్వార్థం లేని పార్టీ కాంగ్రెస్ తెలకాయ మీద వచ్చేసింది ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయింది మునిగిపోతానికి వచ్చున్నాం స్వార్థం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత స్వార్థం లేదు బాబు ఆ స్వార్థం మీదే కదా రాత్రి విభజన చేసింది ఏమొచ్చింది ఇస్తానన్నా పాల బెళ్ళ పాల ఇస్తా అంటే అదే తెలంగాణ 60 సంవత్సరాలు లేదండి బాబు 60 సంవత్సరాలు వీళ్ళ ఎప్పుడైతే చెన్నై నుంచి వచ్చామో తోలేశారు మనకి అక్కడ కొన్ని 100ల మంది చచ్చిపోయారు చెన్నైల తమిళనాడులో మనం ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇవ్వలేదు కదండి 65 సంవత్సరాలు దాని గురించి చెప్పరా మీరు అవుట్ ఆఫ్ ద వే ఆంధ్ర వాళ్ళ ప్రాణాలకి మానాలకి ఆస్తులకి ఇంకా వాళ్ళకి రెచ్చగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళకి రెచ్చగొట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు పెట్టండి ప్రూఫ్ తో మాట్లాడి నా దగ్గర అన్ని ప్రూఫ్ పెట్టి కూర్చుంటాను నేను కూర్చుంటా మీరు చూపిస్తున్నాను అన్ని చూపిస్తాను ఊర్లో నేలకి ఇట్లా తిరుగుతుందని అదే అదే దీనికే నాలుగు తిరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం చర్చ వద్దాం మళ్ళీ చర్చ ప్రతిదీ చూపిస్తాను వాళ్ళు జయదేవ్ గారు ఇందాక మాట్లాడారు జయదేవ్ గారు ఎన్నికల్లో గుంటూరు ప్రజలకు ఏం చెప్పారంటే నీవు గ్యారంటీగా అంటే అప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళ అరుణ గారు మినిస్టర్ గానే ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ మినిస్టర్ గా ఉంటూనే జయదేవ్ గారిని ఇక్కడ తెలుగుదేశం మీద ప్రమోట్ చేసుకుంటూ మీకు గుర్తుండాలి ప్రమోట్ చేసుకుంటూ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ప్రజలకు వెళ్ళి ఏం చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రంలో మేము విపరీతంగా ఇండస్ట్రీస్ పెడతాం గుంటూరు పరిసరాల్లో విపరీతంగా ఇండస్ట్రీస్ పెడతాం ఉద్యోగాలు చేశాడు అది అది అనుకున్నాను నేను కూడా ఎన్ఆర్ఐ నేను కూడా తిరిగి ప్రపంచం చూసి వచ్చాను అట్లా చెప్తాడు అమెరికా లాగా సైడ్ వాకులు చెట్లు గిట్ల అనేక రకాల పెడతాడని నేను అనుకున్నా. ఆయన గుంటూరు ప్రజల సమస్యలే పరిష్కరించిన ఆయన ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడారు తప్పులేదు కానీ దాంట్లో కూడా అంది నాలుగేళ్ళు కలిసి మేము అప్పుడు కూడా చెబుతూనే ఉన్నాం అండి కాదు మా వాయిస్ బయటికి రాని అప్పుడు కూడా మేము చెప్తున్నాం మా పాత రికార్డు కింద చూస్తే జయదేవ్ గారు ఊర్లో ఉండట్లేదండి ప్రజలు సమస్యలు పట్టించుకోవట్లేదు ఆయన ఊర్లో ఉంటే బాగుంటది ప్రజల సమస్యలు పట్టించుకుంటే బాగుంటది ఆయన ఇండస్ట్రీస్కి ఏదైతే ఉన్నాయో అవి గుంటూరులో పెట్టమని చెప్పాము అట్లానే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో 7 జిల్లాలకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ప్రత్యేక రాయితీల కింద
కనీసం జయదేవ్ గారిని అడిగాం, వాటిట్లోనే పెట్టండి, గుంటూరుకి ఇచ్చిన హామీల్లో నెరవేర్చండి, ఉద్యోగాలు వస్తాయి. సార్ కూడా చెప్పినట్టు అందరం చుక్కాని వేసుకుని తీసుకున్నాం. కొంతమంది పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇద్దాం అనుకున్నారు, అయ్యా జయదేవ్ గారు కనిపించట్లేదు, ఆయన గుంటూరులో బస రెండు మూడు రోజులు చేస్తున్నారు తప్ప ఏం లేదని. వీళ్ళ వల్ల భారతీయ జనతా పార్టీ గురించో లేదా వేరే నాయకుల గురించో విమర్శించే ముందు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతర్కరణ శుద్ధితో అనే ఆయన చెప్పాడు కదా, భరత్ అనే నేను అని, ఆయన అంతగానో శుద్ధితో ఇవాళ ఆయన చేస్తున్న మాటలు చేస్తున్న పనులు కరెక్ట్ అయినా, మన ఇచ్చిన హామీలు ఆయన సరే, భారతదేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో లేదా భారతీయ జనతా పార్టీ అని పక్కన పెడితే ఆయన ఒక ఇండస్ట్రియలిస్టు, అమెరికాని చదువుకొని ఏదో చెప్పారు, ఇక్కడ ఆయన ఏం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏ లీడర్కి పట్టలేదండి. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా పక్కన పెట్టేశారుగా, అన్యాయం చేశారని మేము పక్కన ఇట్లా కూర్చున్నాం. ఆగండి, రేపు మేము ఇట్లా మమ్మల్ని ఇట్లా కూర్చోబెట్టారు కదా, చూస్తున్నాం కదా. ఈయన వద్దన్నాడు, ఈయన ఈవన తేల్చేశారు. వీళ్ళిద్దరే అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు ఈ గోలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల మీరు ఈ ప్రజల మీరు నిజంగా కోరుకుంటే మీరిద్దరు అండర్స్టాండింగ్ రండి సార్, పక్కన పెడతాం, ముందు మన రాష్ట్రం చూసుకుందాం అని రావాలా? అది ఒక బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళు పిలుద్దాం, వాళ్ళు రారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పిలుచుకుందాం, రేపు వాళ్ళే ఇస్తానంటున్నారు. రాష్ట్రం గొప్ప రాష్ట్రం తర్వాత మంచిది వాళ్ళిద్దరు వచ్చి సరెండర్ అయిపోతే అన్యాయం చేసారో వాళ్ళతోనే కలిసి ఉంది. పార్టీలన్నింటినీ కలుపుకొని ఏదైనా చేసినా గానీ బీజేపీని ఓటమి చేయడమే కదా. అయ్యో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు కదా, ఢిల్లీలో అడుగు పెడితే అన్ని పార్టీ వాళ్ళు అందరూ భూకంపం చూడండి ఊయి అట్లా ఊగుతుంది. మీ వెళ్ళగానే అందరూ మా వెనకాల చుట్టూ తిరిగారు. రాహుల్ గాంధీ ఏం జరిగిందో నేను చూసే మోడీ గారు ఎలక్షన్ ప్రచారం మొత్తం ఆయన గంటన్నర కూడా ఏది యూపీకి ముక్కలు చేద్దామనే ప్లాన్ ఒకటి చేసుకున్నాడు. ఎల్ఈడి బల్బులు బాత్రూమ్లది వాళ్ళ డెవలప్మెంట్ గురించి రెండు మెయిన్ అచీవ్మెంట్స్ చెప్పాడు. ఏది రెండు మిసైల్ రాకెట్ సైన్స్ పంపించినట్టు వీళ్ళు అభివృద్ధి అంటే దుడ్లు అంట అభివృద్ధి. ఏ గోడ పక్కన పని అయిపోయింది సార్, ముందు కాపాడుకోమని ఇంట్లో బాత్రూమ్ కెళ్ళి ఆరోగ్యం కాపాడుకోమని ఇస్తుంది, కరెక్ట్ కాదని చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒకసారి ప్రజలందరూ గమనించాల్సింది కోరుతున్నాను. కేంద్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా చెప్పుకునే కాంగ్రెస్ కూడా అదే రీతిలో ప్రశ్నలు కురిపించారు. ఏదైనా ఈ చర్చలో పాల్గొన్న వనమా నరేంద్ర గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ వహీద్ గారికి ఈ సందర్భంగా మనం తెలుపుతున్నాం. స్టేవిత నిసిన్ రెడ్డి ప్రతి దృశ్యం ప్రజాపక్షం.